అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు రఘురామ్ గారు, పురిగెల రఘురామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. రఘురామ్ గారు నమస్కారం, వెల్కమ్. నమస్తే. రఘురామ్ గారు, ఈ ఆఫీసర్లను తొలగించే విషయంలో ఎలాంటి చర్చ నడుస్తుంది? ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా 20 మంది పేర్లతో కంప్లైంట్ చేశారు ఎన్నికల కమిషన్కి. అందులో చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. సో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళు చేసిన గొప్ప ఘనకార్యం కూడా మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఏం చర్చ జరుగుతోంది? మీకు అందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ కూడా. సో ఒకటండి, అధికారి వన్స్ యూపీఎస్సీ పాస్ అయినా లేదంటే ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వంలో పాస్ అయ్యి ఒక అధికారం చేపట్టిన తర్వాత అధికారులు ప్రజల కోసమే పనిచేయాలి. అంటే ప్రభుత్వానికి, ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో ప్రజలకి అనుసంధానకర్తలుగా వాళ్ళ యొక్క చేయాల్సిన ఏదైతే ఉందో వాళ్ళని విధి నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. దానికి భిన్నంగా చేసేటటువంటి అధికారులు కూడా ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం అనేక సందర్భాలు, అనేక విషయాల్లో అవి బయటపడ్డాయి. ఎస్పెషల్లీ మన దగ్గర ఎక్కువ అండి ఇదంతా నార్త్లో, ఎందుకంటే జాతీయ పార్టీలు ఉన్న చోట అంత పెద్ద తక్కువ శాతం ఉంటుంది, రీజనల్ పార్టీలు ఉన్న చోట చాలా ఎక్కువ శాతం ఉంటుంది. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. అవును, సౌత్ లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. యా. సో ఇంకోటి ఏంటంటే, అధికారులు చాలా, మీరు చెప్పినట్టు ఇందాక మీరు చెప్పారు, చాలా మంది చాలా బాధ్యతతో క్రమశిక్షణతో పనిచేసే అధికారులే మనం గౌరవిస్తాం ఖచ్చితంగా. అలాంటి అధికారులు మనం సన్మానించాలి కూడా. ఎవరైతే అధికారమే కోసం, అంటే వాళ్ళకి అధికారం కావాలంటే ప్రజలే, నిజంగా ప్రజలిచ్చే జీతంతోనే వీళ్ళంత అధికారులు, వాళ్ళ యొక్క సర్వీస్ అంతా ఉంటుంది. ప్రజలు కట్టే పనులే మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళ కోసం జవాబుదారీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఎవరైతే ప్రభుత్వాలకి, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి కమ్ము కాస్తారో, ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మన ఏదైతే ఎలక్షన్ కమిషన్ టైంలో ఎన్నికల సమయాల్లో బయటపడుతూ ఉంటాయి. సో అంటే దాన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులకు ఎలాంటి ఢోకా ఉండదండి, వాళ్ళు శుభ్రంగా పనిచేసుకోవచ్చు. చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు, మనం చూస్తున్నాం, గతంలో కూడా చూసామా. సో అంచేత అధికారులు ఎప్పుడైతే గాడి తప్పి దశ తప్పుడు ట్రైన్ ట్రాక్ మీద వెళ్ళారండి, ఆ ట్రాక్ తప్పితే యాక్సిడెంట్ అవుద్ది. ఇక్కడ అదే, వాళ్ళ యొక్క ట్రాక్ ఏదైతే వాళ్ళకి సర్వీసులు నేర్పించారో అలా వెళితే ఎవరికి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎలక్షన్ కమిషన్కి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వాలకు ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ట్రాక్ తప్పి వాళ్ళ వ్యవహారం ఉంటుందో ఖచ్చితంగా అలాంటి అధికారులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఎన్నికల సమయాల్లో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. కంప్లైంట్లు నిజంగానే మా అధ్యక్షురాలు కంప్లైంట్ ఇచ్చారు, గతంలో కూడా తెలుగుదేశం నుంచి కూడా వచ్చాయి, జనసేన కూడా ఐ థింక్ వాళ్ళు కూడా కొన్ని అబ్జెక్షన్స్ లేవనెత్తారు కొన్ని అధికారుల యొక్క పనితీరు మీద. అదే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా కొంచెం చెప్పినట్టున్నారు, చాలా చోట్ల జరుగుతుంది. దాదాపు అన్ని పార్టీలు చేశాయి, వైసీపీ తప్ప చేశాయి. సో అంచేత ఇది ఎవరో అధికారం మీద వ్యక్తిగత ఎవరికి ద్వేషం ఉండదండి, ఇప్పుడు రాజకీయ పార్టీలకు అసలు ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రవర్తనలో ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలకు జవాబుదారీగా రాజకీయ పక్షాలు కూడా ఉంటాయి. మీకు తెలియదు, ప్రభుత్వం వచ్చినా కానీ ప్రతిరోజు ప్రజలకు జవాబుదారీగా ఉంటాము, వాళ్ళకి నచ్చితేనే మళ్ళీ ఓటేస్తారు, నచ్చకపోతే ఓటేది. మన అధికారం అలా కాదు, వాళ్ళు మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రభుత్వానికి నచ్చితే వాళ్ళకి ట్రాన్స్ఫర్, పోస్టింగ్, ప్రమోషన్లు ఉంటాయి, అది తెలుసు మనకి. సో అంచేత ఇది ఇది యొక్క సౌత్ రాష్ట్రాల్లో కొద్దిగా ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ కర్ణాటకలో కూడా అధికారులు మార్చారు, అక్కడ ఉన్నటువంటి ఈవెన్ గుజరాత్ లో నరేంద్ర మోడీ, అమిత్ షా గారి యొక్క రాష్ట్రంలో కూడా అధికారుల్ని మార్చారు. అక్కడ ఎలక్షన్ కమిషన్ మార్చిందండి, 5 3 కలెక్టర్ని, 4 5 SPని కూడా మార్చింది అక్కడ కూడా. సో ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా జరగాలి, ఫీర్ అండ్ ఫేర్ గా ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలి, ఎలాంటి బెదిరింపులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఎవరైతే అధికారుల మీద కంప్లైంట్లు వచ్చాయో, వాళ్ళ యొక్క అధికారుల పనితీరులో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అలాంటి అధికారాన్ని పక్కన పెడుతుంది ఎన్నికల సమయంలో అనేది తెలుసుకుంటే మిగతా ఎవరైతే నిర్భయంగా పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారు. అంటే మొన్న 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్లు చేశారు కదా. ఇప్పుడు ఇంకా చాలా పేర్లు వినపడుతున్నాయి, పైగా స్టేట్ ఆఫీసర్ స్టేట్ హెడ్సే ఏకంగా డైరెక్ట్ గా డీజీపీ గారి పేరు వస్తుంది కంప్లైంట్, అంటే ఆరోపణలు కానీ కంప్లైంట్ వాటెవర్, డీజీపీ గారి పేరు వస్తుంది, సిఎస్ గారి పేరు వస్తుంది,
ఇంటెలిజెన్స్ డీజీ గారి పేరు వస్తుంది, ఇంకా చాలామంది పేర్లు వస్తున్నాయి, చాలామంది ఎస్పీలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, సిఐడి చీఫ్లు ఉన్నారు, సో ఇలాంటివి అన్నీ ఉన్నాయి కదా, సో ఈ యాక్షన్స్ కూడా ఉండే అవకాశం ఉందా? అది నిశ్చితంగా, అంటే నేను ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటే కేంద్రం ఏదో నిశ్చితంగా అనే ఎలక్షన్ కమిషన్ నిశ్చితంగా పరిశీలించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలని ఇప్పుడు బెంగాల్ చాలా చాలా ప్రాంతాలు జరిగాయండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. 8 మంది ట్రాన్స్ఫర్ చేశారు, 8 మంది 10 మంది అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు? ఎన్నికల విధుల నుంచి తప్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అనేక కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక డేగ కళ్ళతోటి ఎన్నికల కమిషన్ యొక్క పరిశీలన చేస్తుంది. ఎవరెవరు అధికారులు వాళ్ళ